నెల్లూరు నగరంలో తలపెట్టిన అభివృద్ధి పనులు మొత్తం పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్లో ఈ రోజు ఆయన పర్యటించారు. నెల్లూరును గ్రీన్ సిటీగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికోసం అవసరమైన ప్రణాళికను మొత్తం సిద్ధం చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన అభివృద్ధి పనులు మొత్తం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నెల్లూరు నగరానికి సంబంధించి ఒక పెన్నా బ్రిడ్జ్ కూడా కొత్త బ్రిడ్జ్ కూడా ప్రపోజల్స్ నిన్న చెప్పడం జరిగింది. దానికి కూడా సంబంధించి డీపీఆర్ కూడా రెడీ చేస్తున్నారు. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అది కూడా బాగుందడితే వల్ల ఇంకో కొత్త పెన్నా బ్రిడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా వచ్చే సంవత్సరం లోపలే అది కూడా వస్తుంది. నగరానికి సంబంధించి పూర్తిగా కూడా ఒక ప్రణాళికతో డెవలప్ చేయబోతా ఉన్నాం. అన్ని రకాలు కూడా అన్నీ కూడా ఇప్పటికే ఏమి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొందరు ఏమి చేయని కూడా ఆర్భాటాలు చెప్పుకొని లాస్ట్ 5-6 నెలల్లో చేసి పెద్ద మేము అభివృద్ధి చేసామని చెప్పుకుంటుంటారు. అప్పుడప్పుడు ఇక్కడ నడుస్తూ ఉండే రోడ్లు కూడా కృంగిపోయి పెచ్చలు పెచ్చలుగా ఊడిపోయిన రోడ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కనిపించకుండా వాళ్ళకి ఈరోజు మేము ఏ పని చేసినా కూడా పని కనిపించాలా, అంతేగాని ఊరికినే పబ్లిసిటీ చేసుకొని లచ్చలు చేసుకునే దానికి కాకుండా అన్ని ప్రణాళిక ప్రతి ఒక్కటి కూడా అంశాన్ని కూడా ఒక క్షుణ్ణంగా పరిశీలించి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక సంవత్సరం రోజుల లోపల అన్ని పనులు కూడా పూర్తి దశకి వస్తాయి, పూర్తి అయ్యే దశకి కూడా వస్తున్నాయి. ఆ కొత్త బ్రిడ్జ్ కానీ, మైపాడు రోడ్డు 4 లేన్ కానీ ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి సంబంధించి కూడా బాలాజీ నగర్ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా కూడా డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయమన్నా, ఎక్కడ కూడా డ్రైన్స్ అనేది లేదు కానీ రోడ్స్ కానీ 100% పార్క్స్ని కూడా ఈ ఇయర్లో కంప్లీట్ చేస్తాం. గ్రీనరీని కూడా ఇంకా కూడా ప్రతి ప్రాంతం కూడా, గతంలో చెట్టు 100,000 చెట్లు వేసామని చెప్పుకున్నారు కానీ ఏ చెట్టు కూడా బతకల. అలా కాకుండా ఎన్ని చెట్లు అవసరమో మ్యాపింగ్ చేసిన కల్లా 12,000 చెట్లు అవసరమని తేలటం జరిగింది. పూర్తిగా కూడా 100% మనం వేయాలంటే అందులో భాగంగా 50% గతంలో వేసాం. ఇంకో 50%ని కూడా జూన్ జూలైకి వేసి 100% గ్రీనరీని నగరంగా ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా చెట్లు పూర్తిగా ఇంకో 2-3 ఇయర్స్కి అన్నీ మంచి స్థాయికి పెరిగే విధంగా కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. డివైడర్స్ కానీ అన్నీ కూడా మంచి గ్రీనరీతో ప్లాన్ చేసే కార్యక్రమాలు, ఫ్లైఓవర్స్ కింద కానీ అన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్, అన్నీ కూడా ఒక 2 మంత్స్ లోపల అన్నీ కూడా టెండర్స్కి వెళ్ళి మెటీరియలైజ్ అయ్యి ఒకేసారి రిజల్ట్ అంతా 6 మంత్స్ లోపల కనిపించే కార్యక్రమం చేయబోతున్నాం. సుతగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అర్బన్ని శానిటైజ్డ్ కాలనీస్కి ఎక్కడ శానిటేషన్ బాగుండాలా, ఎక్కడ చిన్న ఇబ్బందులు లేకుండా ఉండాలా అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ట్రాన్స్ఫర్ స్టేషన్ ఒక 10 కోట్లతో, అంటే చెత్తని బోడిగోడ తోటలో లేకుండా ట్రాన్సిట్ పాయింట్ ఒకటి పెడుతూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ని డ్రై అండ్ సాలిడ్, వెట్ వేస్ట్ సెపరేట్ చేసి ల్యాండ్ ఫిల్ లేకుండా చేసే కార్యక్రమం కూడా, దాన్ని కూడా తొందరలో 2-3 మంత్స్ లోపల ఫైనలైజ్ చేసి దాన్ని కూడా చేస్తాం. అండ్ బయో మైనింగ్ కూడా, దాదాపు చెత్తని కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా దాదాపు 40-50 క్రోర్స్ దాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. సో ఇలా అనేక కార్యక్రమాలు నెల్లూరు నగరంలో
జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా ఒక 2-3 మంత్స్లో విజిబిలిటీలోకి వస్తాయి. అండ్ 15th నుంచి కూడా సరేపల్లి రిటైనింగ్ కాలువ అవుతుంది. 6 మంత్స్ లోపల వార్ ఫుటింగ్ మీద కూడా మ్యాక్సిమం 1 సైడ్ వాల్ని కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసి ఆ లేన్ని కూడా సరేపల్లి కాలువ లేన్ కూడా పూర్తిగా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు చేయటంతో పాటు సంక్షేమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా 16,000 ఇల్లు ఏదైతే నెల్లూరు నగరానికి సంబంధించినో అన్నీ కూడా ఇంకా 2-3 లేఅవుట్స్కి సంబంధించి రోడ్స్ వేయాలి. అవి కూడా 15th కల్లా వేసి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి 15,000 కుటుంబాలకు సంబంధించి ఇళ్ల పట్టా అయిపోతూ ఉన్నాం. 7,500